ఈ తెలుగు స్టోరీస్ లైబ్రరీలో మీకు నచ్చేటటువంటి కుటుంబ కథలు, హాస్య కథలు, సస్పెన్స్ కథలు, ప్రేమ కథలు ఇలా ఎన్నో ఎన్నెన్నో మీ ముందుకు వస్తూ ఉంటాయి. మరి ఇంకెందుకు ఆలస్యం? మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే మీ బంధువులను మిత్రులను కూడా మా ఛానల్కి ఆహ్వానించండి, వారిని సభ్యులుగా చేర్చండి. సదా మీ సహకారాన్నే కోరుకునే మీ కుటుంబ సభ్యుడు శ్రీనివాస్ని ఆదరించండి, ప్రోత్సహించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ డి కామేశ్వరి గారు రచించినటువంటి చదరంగం అనే కథ. ఆ ఊరు పల్లె కాదు. ఆ ఊరిలోను చెట్టు చేమలతో పాటు ఆవులు, కుక్కలు, నక్కలతో పాటు మనుషులు ఉన్నారు. మనుషులు ఉన్నారు గనక పాలించడానికి ప్రభువులు ఉండాలి గనక ఆవుల్లోనూ ప్రభువులు ఉన్నారు కనుక పార్టీలు, కక్షలు, కొట్లాటలు, వైషమ్యాలు తప్పవు గనక అవి ఉన్నాయి. ఆ ఊరికి మిగతా ఊర్లతో పాటు ఎన్నికలు వచ్చాయి. పార్టీలు బయలుదేరాయి, హడావిడి వచ్చింది. మిగతా పార్టీల మాట ఎలా ఉన్నా ఆ ఊరిలో చిన్నపరెడ్డి, బాబయ్య నాయుడు ఎదురెదురుగా పోటీ పడుతున్న పార్టీ ముఖ్యమైంది. ఆ ఊరిలో బాబయ్య నాయుడు, చిన్నపరెడ్డి ఇద్దరు సమబలులే, ఇద్దరు ఊరికి ముఖ్యులే. అంగబలం, అర్ధబలం సరిసమానంగా ఉన్నవాళ్లే. ఇద్దరికిద్దరు రాజకీయపు ఎత్తులు, పై ఎత్తులు తెలిసిన వారే. అంచేత వారిద్దరిలో ఎవరు నెగ్గుతారో అన్న విషయం గురించి ఊర్లో ప్రజలు ఊహాగానాలు, చర్చలు ప్రారంభించారు. ఊరు ఊరంతా వారిద్దరి పోటీ ఫలితాల గురించి ఆరాటంగా నిరీక్షిస్తోంది. బాబయ్య నాయుడు 4 రోజుల కిందటే రంగంలోకి దూకాడు. హరికథలేమిటి, ఇంటింటికి క్యాన్వాసింగ్ ప్రారంభించాడు. నోట్ల కట్టలు, శనగపప్పు బెల్లాలు మాదిరి పంచిపెడుతున్నాడు. సీసాల కొద్దీ సారాయి రోడ్ల మీదే పారుతోంది. దొరికినంతవరకు ఓట్లు కొనాలన్న ఆరాటంతో బీద ప్రజానీకం గుమ్మాల ముందే చేతులు చాపుకొని కూర్చున్నారు. ఇక చిన్నపరెడ్డి రంగంలోకి దుమకలేదేమిటని అందరూ చూస్తున్నారు. అలాంటి సమయంలోనే ఆయన కుడిభుజమైన కోటిగాడి హత్య వార్త. తెల్లవారేసరికి కోటిగాడి హత్య వార్త ఊరంతా పాకింది. అప్పుడే నిద్రలేచి వీధరుగు మీద పందురుపుల నవ్వులుతున్న చిన్నపరెడ్డికి పాలేరువాడు పరిగెత్తుకొచ్చి కోటిగాడి హత్య వార్త అందించాడు. చిన్నపరెడ్డి ఒక్క క్షణం నోట మాట రాక స్థాణువై అలా ఉండిపోయి ఆ తర్వాత ఆ అంటూ ఒక్క కేక పెట్టి చేతిలో పందుం పుల్ల పారేసి పంచె ఎగలాక్కుంటూ ఉన్నవాడు ఉన్నట్టే పరిగెత్తాడు వీధిలోంచి. కోటిగాడు శవం చుట్టూ అప్పటికప్పుడే పెద్ద గుంపు తయారైంది. ఊరవతల చెరువుగట్టున కోటిగాడు ఘోరంగా హత్య చేయబడ్డాడు. తల మీద ఏ గుణపంతోటో పొడిచినట్టుంది. బుర్ర చితికిపోయి నెత్తురు వరదలై గడ్డగట్టింది. మొహమంతా కారి గడ్డగట్టింది. కనుగుడ్లు వెస్సకొచ్చి భయంకరంగా ఉంది. ముఖం గోలు గోలున మొగుడు శవం మీద పడి మాలచ్చి గుండెలు బాదుకుంటూ ఏడుస్తోంది. గుంపును త్రోసుకుని దారి చేసుకుని ముందుకెళ్ళి పడ్డాడు చిన్నపరెడ్డి రొప్పుతూ. కోటిగాడి ఆ స్థితిలో చూశాక ఒక్క క్షణం అలా స్థాణువులా నిలబడిపోయి ఆ తర్వాత కోటిగా అంటూ అంత మనిషి చేతుల్లో మొహం కప్పుకొని కింద కూలబడిపోయాడు. కోటిగాడు చిన్నపరెడ్డికి నమ్మిన బంటు. కోడి కుడిభుజం, మంత్రి, సలహాదారు అన్న సంగతి ఊరందరికీ తెలుసు. అంచేత చిన్నపరెడ్డి అంతటి వాడు కోటిగాడి లాంటి వాడి కోసం విచారించడం ఎంత వింత అయితే అనిపించలేదు ఎవరికి. చచ్చిపోయిన కోటిగాడి వంక జాలిగారు రెడ్డి వంక సానుభూతిగా చూశారు. ఒక 5 నిమిషాలు గడిచాక తలెత్తాడు. ఈసారి అతని కళ్ళల్లో దుఃఖానికి బదులు క్రోధం చోటు చేసుకుంది. 3వ కన్ను విప్పిన శివుళ్లా ఉన్నాడు. ఎవరు రా ఇంత ఘోరం చేశారు, ఏ ఎదవలరా నా కోటిగాడిని ఇంత దారుణంగా చంపారు, అన్నం పుణ్యం ఎరగనటువంటి నా కోటిగాడిని చంపిన ఎదవలెవరో వాళ్ళని అట్టుకుని 3 చెరువులు నీళ్లు తాగించకపోతే నా పేరు చిన్నపరెడ్డే కాదు అంటూ భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. నా మీద కోపం కసి ఉంటే నా మీద తీర్చుకోవాలి, అంతేగాని ఏ పాపం ఎరగని కోటిగాడే చేశాడని వాడిని చంపాలా, ఆడు నా మనిషి అవటం నా అది వాడి అపరాధమా, ఆడు నా మనిషి, గూడెంకు నాయకుడు, ఆడి మూలకంగా గూడెం ఓట్లన్నీ నాకు వస్తాయని ఆడిని చంపేస్తే గొడవ ఉండదని ఇంత ఘోరం చేస్తారా, సావు ఉంటే చావ ఉంటే బలాబలాలు తేల్చుకోవాలి కానీ ఇలా మనిషిని అన్యాయంగా చంపేస్తారా.
ఓట్ల కోసం, పదవుల కోసం నిండు ప్రాణాన్ని ఇలా ఘోరంగా తీయటం మనుషులు చేసే పనేనా? కోటిగాడిని చంపిందెవరో ఎక్కడున్నా పట్టుకుని ఉరిశిక్ష వేయించిందాక నేను నిద్రపోను, మళ్ళీ భీకరంగా ప్రతిజ్ఞ చేశాడు. అప్పటిదాకా అక్కడున్న గుంపు అంతా కూడా కోటిగాడి హత్య గురించి రకరకాలుగా అనుకున్నారు. ఎవరు చంపి ఉంటారన్న విషయంపై ఊహాగానాలు చేసుకున్నారు. ఇప్పుడు చిన్నపరెడ్డి మాటలు విన్నాక వాళ్ళ సందేహం తీరిపోయినట్టయిపోయి అందరూ ఆశ్చర్యంగా గుండెల మీద చేతులు వేసుకున్నారు. అయితే ఇది బాపయ్య నాయుడు పనే? ఓట్ల కోసం ఇంత ఘోరం చేశాడా? ఓరి నాయన, మనిషిని చంపేయటమేనా ఓట్ల కోసం? కలికాల మహాప్రభో, ఎంతకు తెగించారో, ఇంతకీ బాబాయ్ నాయుడే చేయించాడని ఏముందిలే అంటూ తలవ మాట అనుకున్నారు. చిన్నపరెడ్డి అందరం వంక చూశాడు. మీకింకా సందేహం ఏమిటి? ఇది బాబాయ్ నాయుడు పని కాకపోతే మరెవరు పని అయినా, మరెవరు పని అయ్యా, సీమకైనా అపకారం చేయని కోటిగాడిని చంపేయటానికి ఎవడికి అవసరం ఉందయ్యా? ఆడు నా మనిషి, ఆడి మూలకంగా గూడెం ఓట్లన్నీ నాకేస్తారు. ఆడిని చంపేసి డబ్బాసి చూపించి వాళ్ళందరినీ అటు తిప్పుకోవచ్చని ప్లాన్ వేశాడు. ఎంత ఘోరం చేశాడు, విడమర్చాడు. అందరూ ఒప్పుకున్నట్టుగా తలలాడించారు. ఇంత పని చేసిన వాళ్ళని పట్టుకొని పోలీసులకు అప్పగించందే నేను ఊరుకోను. ఒరే పోలిగా, గమ్మున పోలీస్ స్టేషన్కి పరిగెట్టి ఇక్కడ హత్య జరిగిందని ఇన్స్పెక్టర్ని వెంట పెట్టుకునరా. ఆ తోవనే మన ప్రెస్ రిపోర్టర్ మూర్తి బాబును కూడా వెంట పెట్టుకురా. ఈ దగుల్బాజీల పని పేపర్లో వేయించి లోకానికి చెప్పాలా? కోపంతో వణికిపోతూ అన్నాడు రెడ్డి. పోలిగాడు పరిగెత్తాడు. కాస్త కోపం దుఃఖం సర్దుకున్నాక మొగుడు శవం మీద పడి హృదయ విదారకంగా ఏడుస్తున్న లచ్చి దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు రెడ్డి. కామందును చూసి మరింత శోకాలు పెట్టసాగింది లచ్చి. ఓరి నాయనో, ఓరి దేవుడో, నానే సిరిలో పడనో దేవుడో, నాకేటి దిక్కో రోయ్, నేనే సేతునో, నన్ను అన్యాయం చేసినాడే దేవుడో. ఏడుస్తున్న లచ్చి వంక జాలిగా చూస్తూ పైపంచతో కళ్ళొత్తుకున్నాడు రెడ్డి. ఊరుకో లచ్చి, ఊరుకో, ఇంకా ఏడ్చి లాభం ఏంటే? చూడు, నీ మొగుడినంటే నీకు తెచ్చిలేను కానీ నీకు నీ పిల్లలకి ఏ లోటు రాకుండానే సొత్తగా ఏడవకు అంటూ ఓదార్చాడు. అరగంటలో పోలీస్ ఇన్స్పెక్టర్ వచ్చాడు. చిన్నపరెడ్డి ముందుకెళ్ళి సంగతంతా విశదీకరించి తన అనుమానం వివరించాడు. ఈ కేసును ఆషామాషిగా తీసుకుని వదిలేయకూడదని, తన సొంత కేసు అనుకుని ప్రయత్నించి హంతకులను పట్టుకోవాలని చెప్పాడు. ఇన్స్పెక్టర్ అంతా విన్నాడు. చుట్టూ ఉన్న మనుషులని ప్రశ్నించాడు. పోలీసు ఫోటోగ్రాఫర్లు ఫోటోలు తీసుకుంటున్నారు. అసలు ఇంత ఉదయాన్నే చెరువుగట్టుకు ఎందుకు వెళ్ళాడని ప్రశ్నించాడు. రోజు సీకట్నే ఆడు చెరువుగట్టుగాడికి బయలుదేరతాడు బాబో. అట్నుంచి వచ్చి గంజి తాగి బాబుగారింటికి పనికెళ్తాడు. ఈ పొద్దు చెరువుగట్టుగాడికి వెళ్ళినోడు ఎంతకీ రాకపోతే అట్నించటే బాబుగారింటికి వెళ్ళిపోయాడు అనుకున్నాను, కానీ ఇంత ఘోరం జరిగిపోనాది అనుకోలేదు అని లచ్చి మళ్ళీ గొల్లు మంది. ఇన్స్పెక్టరు వివరాలన్నీ రాసుకుని బాబాయ్ నాయుడిని కలవటానికి బయలుదేరాడు. శవ పరీక్ష ముగిశాక పోలీసులు శవం అప్పగించాక చిన్నపరెడ్డి పెద్ద ఎత్తున ఆర్భాటంగా కోటిగాడి శవాన్ని దహనం చేయడానికి దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చేశాడు. లారీ తెప్పించి పూలదండలు కట్టించాడు. కోటిగాడి శవం మీద పూలు జల్లాడు. ఊరంతా ఊరేగించి దగ్గరుండి మరీ దహనం చేయించి కోటిగాడి మీద తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ బాపయ్య నాయుడు దగ్గరికి వచ్చే లోపలే ఆయన అనుచరులు కోటిగాడి హత్య వార్త అందించేశారు. చిన్నపరెడ్డి అన్న మాటల్ని పోళ్ళు పోకుండా చెప్పారు. ఆ మాటలు విన్న నాయుడు మొహం చిట్లించాడు. ఏటి, మనం చంపేసినాం అంటున్నాడా? ఏడిశాడు అదవా, కూసుకొని మనకేటి నట్టం? మనం చంపడవాడు చూశాడా? సాచిక మీదన్న సోపమనం లంచి కొడుకుని అదే మాట అంటే అదే రైటా? ఏటి ఆడే మాట అంటే అదే రైటా? ఆడి మాటే చెల్లిపోద్ది అనుకుంటున్నాడేమో. ఆడు నేను మాటలంటే చెల్లదో, కోర్టులో సాక్ష్యం ఉండాలి, సాక్ష్యం అంటూ కోపంగా కొంతసేపు నిర్లక్ష్యంగా కొంతసేపు మాట్లాడాడు. ఇన్స్పెక్టర్ వచ్చి అడిగినా సరే అదే చెప్పాడు. కానీ మాటలు అట్టుకుని అనవసరంగా నా మీద నేరం పెట్టారంటే ఆడి మాటలు ఇట్టుకుని నేను అసలే మంచోడిని కాదు. జాగ్రత్త, మీ పని చెప్తాను, పరువు నష్టం దావా వేస్తాను. ఆ యదవ ఏదో కూసినంత మాత్రాన ఆడి మాట్లాడుకుని నా కాడికొస్తారా? నేనే చేశానంటానికి సాధ్యం ఉంటే చూపండి, ఆడు మీరు అంటూ దులిపి వెళ్ళాడు. ఇన్స్పెక్టర్ ఏం చేయాలో తెలియక బుర్రగోక్కున్నాడు. ఆఖరికి ఆలోచించి బాపయ్య నాయుడు పార్టీలో జమా జట్టి లాంటి ఇద్దరిని అనుమానితులుగా అరెస్టు చేసి తీసుకెళ్లాడు. ఇక
కోటిగాడు చనిపోయిన 11వ రోజున ఊరిలో కోటిగాడు ఆత్మశాంతికి సంతాప సభ జరిపించాడు రెడ్డి. అతను ఆత్మశాంతికి ప్రార్థనలు చేశాడు. అన్నమాట ప్రకారం కోటిగాడి పెళ్ళానికి 1,000 రూపాయలు ఇచ్చాడు. గుడిసె వేసుకోవటానికి డబ్బిచ్చాడు. కోటిగాడి కొడుక్కి ఎవరితోనో చెప్పి బంట్రోత్ పని వేయిస్తానన్నాడు. చెప్పినవన్నీ చేసి మాట నిలబెట్టుకుని కోటిగాడి మీద తనకున్న అభిమానంతో పాటు అతని దయార్ద్ర హృదయాన్ని కూడా వాడుకుని నలుగురి చేత అవుననిపించుకున్నాడు రెడ్డి. ఇక ఎలక్షన్లు వచ్చాయి, వెళ్ళాయి. 25,000 ఖర్చు పెట్టిన బాపయ్య నాయుడు చిత్తుగా ఓడిపోయాడు. 3,000 మాత్రం ఖర్చు పెట్టిన చిన్నపరెడ్డి ఘన విజయం సాధించాడు. కోటిగాడి హత్య కేసు కాలగర్భంలో కలిసిపోయింది. ఇక విజయోత్సాహంతో మెడలో పూలదండలతో అభిమానుల ఆప్తుల అభినందనలు అందుకుని ఆనందంగా గర్వంగా ఇంట్లోకి అడుగుపెట్టిన చిన్నపరెడ్డి లోపల వరండాలో కూర్చున్న వీరిగాడిని చూడగానే ఆయన మొహం అంతవరకు పెట్రోమాక్స్ లైట్లా వెలుగుతున్నదల్లా ఆముదం దీపంలా మారిపోయింది. మనసు చిట్లించి తీక్షణంగా చూశాడు. వీరిగాడు ముసిముసి నవ్వులు నవ్వుతూ దండం పెట్టాడు. ఎరా ఇలా వచ్చావు అన్నాడు పళ్ళ బిగువున. ఓసారి తమ దర్శనం చేసుకుందారి, తమరు ఎలక్షన్లో నెగ్గారు కందా అంటూ వెకిలి నవ్వు నవ్వాడు. చూసావుగా, ఇక వెళ్ళు కఠినంగా అన్నాడు. దొర నసుగుతూ బుర్రగొక్కున్నాడు వీరిగాడు. ఏమిటి దొర, ఇంట్లో చాలా కష్టంగా ఉంది, జరుగుబాటు ఏదన్నా ఇప్పించాలి దొర అన్నాడు. ఇచ్చాగా, ఇంకా ఏమిటి? అది సరే దొర, కట్టం సాలద్దొర, ప్రాణాలకు తెగించి 3వ కంటివాడికి తెలియకుండా వీరిగా మధ్యలోనే గర్జించాడు ఆయన. నోరు మోయి చంపేస్తాను నోరెత్తావంటే మధ్యలోనే అరిచాడు. కాసేపు తీక్షణంగా వీరిగాడిని చూస్తూ ఆలోచించి లోపలికెళ్ళి అంతలోనే తిరిగి వచ్చాడు రెడ్డి. చేతిలో ఉన్న 5 పచ్చనోట్లు వీరిగాడి చేతిలో పెడుతూ మింగేసేటట్టు చూశాడు. ఒరే వీరియ, నోరెత్తి మరో మాట మాట్లాడావంటే చంపేస్తాను. ఈ సంగతి 3వ మనిషికి తెలిసిందన్న సంగతి నాకు తెలిస్తే ఆ రోజుతో నీ చావు మూడింది అన్న సంగతి గుర్తుంచుకో. ఈ వంకతో మళ్ళీ మా ఇంటి గుమ్మం తొక్కితే నీకు భూమి మీద నూకలు నిండుకున్నాయన్న విషయం కూడా తెలుసుకో. పిచ్చి పిచ్చి వేషాలు వేద్దాం అనుకుంటున్నట్టుగా ఉన్నావు కాబోలు. ఈ సాకు అడ్డం పెట్టుకుని నేనెవరో తెలుసుగా, జాగ్రత్త. వెళ్ళి ఇక్కడి నుంచి, మళ్ళీ నా కంటికి కనిపించకుండా పో ముందు. కోపంతో వణికిపోతూ వేలు పెట్టి గుమ్మం చూపించాడు రెడ్డి. వీరిగాడు ఆ కోపానికి బెదరకుండా నక్క వినయం చూపిస్తూ వంగి దండం పెడుతూ, నాకు తెలుసుదారా తమ సంగతి అంటూ ఒక నవ్వు విసిరి వెళ్ళిపోయాడు బయటికి. అదండి కథ. ఒక పదవి కోసం అతని మీద గెలవాలి, తక్కువ ఖర్చుతో బయటపడాలనే ఒక చిన్న దానికోసం ఒక మనిషి ప్రాణాన్ని తీసి దాన్ని అవతల అతని మీద వేసేసి ఈయన మాతో సింపుల్గా బయటపడ్డాడు. వాడి మధ్యలో చంపిన వాడికి అంతో ఎంతో ఇచ్చి ఈ రాజకీయాల వలన ఎక్కడ చూసినా ఇలాంటివి కొన్ని కొన్ని అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి. ఎందుకనంటే తెలియదు. అప్పటిదాకా ఉన్నాడు, అప్పుడు ఎందుకు చనిపోయాడు అంటే నేను ఓడిపోతాను అనుకున్నప్పుడు అవతల వ్యక్తి చేసేటటువంటి కొన్ని ప్రయత్నాల వలన కొంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.